లోకల్ ట్రైన్ కరక్పూర్ హౌరా హంసఫర్ ర్యాంపేజ్ చూసారా? రెండు ట్రైన్లకి ర్యాంపేజ్. అసలు మన ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే అప్గ్రేడ్ చేయాల్సిన టైం వచ్చింది. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ టైం అయితే చూడండి ఎంత అవుతుందో. విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 2 దగ్గర అయితే ఉన్నాను. ఈసారి మా రాము హెయిర్ స్టైలిస్ట్ చిత్త కొట్టినట్టు ఉన్నాడు. హెయిర్ స్టైల్ బాగుంది. హెయిర్ స్టైల్ క్రెడిట్స్ అన్ని కూడా మా రాముకి వెళ్తాయి. లవ్లీ సెలూన్ రాజమండ్రి. ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ జర్నీని అయితే చేయబోతున్నాను. అది ఎందులో అనుకుంటున్నారు? హంసఫర్ ఎక్స్ప్రెస్లో అయితే చేయబోతున్నాను, తిరుపతి టు హౌరా. బట్ నేను జాయిన్ అయ్యేది వచ్చి విశాఖపట్నం నుంచి టోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు చేద్దాం అనుకున్నాను. కాకపోతే విశాఖపట్నం నుంచి చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ మన డికాథ్లాన్ లో కొన్న జాకెట్ ఎదిరిందిగా. ఎదురుకుండా మీకు కనిపిస్తుంది చూడండి, అది జనరల్ బుకింగ్ ఆఫీస్ అనమాట. రిజర్వేషన్ ఆఫీస్ వచ్చి స్టేషన్ బయట ఉంటుంది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం, విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 2 నుంచి. సో స్టేషన్ లోపలికి అయితే వచ్చాను. 20890 తిరుపతి హౌరా. సో మన ట్రైన్ నెంబర్ అనమాట, హంసఫర్ అది ట్రైన్ పేరు. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే అసైన్ చేయలేదు. 4:15 అనమాట అరైవల్. ఎక్కడికి? విశాఖపట్నానికి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ క్లాక్ రూమ్ అనేది లేదు, రెనోవేషన్ లో ఉంది. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న ట్రైన్ ఏంటో తెలుసా అండి? గెస్ట్ ఏంటి ఎవరైనా? ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి హౌరా అయితే వెళ్తుంది. మన ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే అప్గ్రేడ్ చేయాల్సిన టైం వచ్చింది. 3:40 AM అయితే డిపార్చర్ అనమాట విశాఖపట్నం నుంచి. లోకల్ రివర్సల్ అయితే అయిపోయినట్టుంది. ఇప్పుడు టైం వచ్చి 3:34 అయితే అయ్యింది. 3:40 బయలుదేరాల్సిన మన ఫలక్నామా వచ్చి 3:50 అయితే బయలుదేరింది. విశాఖపట్నం నుంచి 10 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరింది ఈ ట్రైను. ఈ రిజర్వేషన్ బోగీలేనండి, బోగీలు చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో. అదిగోండి. సో మ్యాటర్ అయితే ఇది ఎలా ఉంది, రిజర్వేషన్ బోగిల్లో కూడా ఎక్కేసారు జనాలు. సో బై బై ఫలక్నామా. ఫలక్నామా ఎక్స్ప్రెస్ వచ్చి రాక్షర్ కూడా అవుద్ది అజంతా ఎక్స్ప్రెస్తో. ఫలక్నామా ఎలా వెళ్ళిపోయింది కదా, 2 నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా అండి? అగర్తలా నుంచి బెంగళూరు దాకా. ఇప్పుడు అగర్తలా నుంచి వచ్చింది, బెంగళూరు అయితే వెళ్తుంది. టైం అయితే చూడండి, 4:15 దాటేసింది. ఇంకా మన ట్రైన్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఇవ్వలేదు. నెంబర్ అది ఇచ్చారు, ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోతున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 విశాఖపట్నం. నా కోచ్ నెంబర్ వచ్చి B13 కోచ్ పొజిషన్ కూడా ఇచ్చారు. అక్కడికి అయితే వెళ్ళిపోతా. హంసఫర్ అంటే తెలుసు కదండి, మొత్తం 3 AC కోచ్లే ఉంటాయి. అదిగోండి మన హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. WAP7 లోకో అయితే పుల్ చేస్తుంది. హంసఫర్ ఎక్స్ప్రెస్. మ్యాటర్ ఏంటంటే హంసఫర్ కోచ్లల్లో మన LHB కోచ్లు ఉండే చూడండి, అవే అయిపోయినాయి. మిక్స్డ్ ఉన్నాయి అనమాట, మొత్తం అన్ని కూడా హంసఫర్ కోచ్లు అయితే లేవు. ఇది వచ్చేసి B12 కోచ్ అయితే మరీ దారుణంగా ఉంది బయటికి. అండ్ మనదైతే B13. అదిగోండి కొంచెం బాగానే ఉంది. గైస్ మీకు ఇంకొక విషయం తెలుసా, విశాఖపట్నం నుంచి హౌరా వెళ్ళాలంటే ఇది 1 of the fastest ట్రైన్ అండి. 13:55 అయితే మనం హౌరాకి వెళ్ళిపోవచ్చు అనమాట, గివెన్ టైం ప్రకారం. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం అనేది. మన హంసఫర్ ట్రైన్ వచ్చేసి డైలీ ట్రైన్ కాదండి, వీక్లీ ట్రైన్. 4:15 అయితే యాక్చువల్ టైం అనమాట అరైవల్ ఎక్కడికి, విశాఖపట్నానికి. మన హంసఫర్ ట్రైన్ది, కాకపోతే ఈ రోజు అయితే 4:20 అయితే వచ్చింది. అండ్ అలాగే గైస్ ఇంకొక విషయం తెలుసా, లోకో రివర్సల్ అయ్యి 4:35 అయితే బయలుదేరుతుంది అనమాట విశాఖపట్నం టు హౌరాకి. బండి తిరుపతి నుంచి బయలుదేరింది కదా, ఆల్రెడీ మన బెడ్ అయితే ఆక్యుపైడ్. సో బెడ్షీట్ బెడ్ రోల్స్ అవి మార్చమని చెప్పాలి. సీట్ నెంబర్ 14 అప్పర్ బెర్త్ అనమాట నాది. కోచ్ లోపల అయితే మటుకు దారుణంగా ఉంది అసలు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే ఏ ట్రైన్ వచ్చిందో తెలుసా, కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అండ్ గైస్ ఇప్పుడు అయితే చూద్దాం ఏ టైంకి అయితే మనం డిపార్చర్ అవుతాము విశాఖపట్నం నుంచి. ట్రైన్ వచ్చిన 5 నిమిషాల్లో మొత్తం రచ్చరచ్చ చేసేసారు. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు మొత్తం ఒక డిసిప్లైన్ అనేది లేదనమాట. మో ఫస్ట్ 5 నిమిషాలు నరకం చూసాను, అందుకే బయటికి రాగానే ట్రైన్ లోపల రచ్చరచ్చగా ఉందని చెప్పాను. గైస్ టైం అయితే చూడండి 4:45 అయింది. 10 మినిట్స్ లేట్గా అయితే మనం విశాఖపట్నం నుంచి బయలుదేరాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే బై చెప్పాల్సిన టైం వచ్చింది. విశాఖపట్నం జంక్షన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది ఎక్కడ తెలుసా, విజయనగరం జంక్షన్ దగ్గర. బై బై కోరమండల్ ఎక్స్ప్రెస్. వా కోరమండల్ ఎక్స్ప్రెస్ లోకో చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది, తుక్కు కూడా.
అండ్ బై బై విశాఖపట్నం. లైట్ వచ్చాక మాట్లాడుకుందాం మనం. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. విజయనగరం జంక్షన్ మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉంటాయండి. రోజుకి 190 ట్రైన్లు అయితే హాల్టింగ్ అవుతాయండి విజయనగరం జంక్షన్లో, ప్లాట్ఫామ్ నెంబర్ 4. అండ్ గైస్ ఇంకొక విషయం తెలుసా, ఏ ట్రైన్ కూడా విజయనగరం నుంచి ఆరిజినేట్ అవ్వదు, టెర్మినేట్ అవ్వదు. డివిజన్ వచ్చేసి వాల్దేరు డివిజన్లోకి వస్తుంది, జోన్ వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి వస్తుంది. గైస్ ప్రస్తుతం టైం అయితే చూడండి 5:37 అయితే అయింది. 5:28కి అయితే రావాలి, 5:30కి అయితే డిపార్చర్ అవ్వాలన్నమాట గివెన్ టైం ప్రకారం. బట్ మనమైతే కొంచెం లేట్లో ఉన్నాం కదా, ఏ టైంకి తీస్తారో. విజయనగరంలో మన ట్రైన్ బయలుదేరాక నెక్స్ట్ ఎక్కడ ఆగుద్దో తెలుసా, డైరెక్ట్ భువనేశ్వర్లో ఆగుద్దండి. మధ్యలో ఎక్కడ స్టాప్ అనమాట. గైస్ టైం అయితే చూడండి 5:39 అయితే అవుతుంది. మనమైతే విజయనగరం జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. విజయనగరం జంక్షన్లో అయితే చలి బాగుంది. కొంచెం పొద్దున్న అయింది, మ్యాటర్ అయితే చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఆంధ్ర దాటి ఒరిస్సా లోకల్కి అయితే ఎంటర్ అయ్యాం. వెల్కమ్ టు ఒడిశా. ఒడిశాలోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయిందని చెప్పాను కదా. ప్రస్తుతం అయితే క్రూజింగ్ స్పీడ్ ఎలా ఉంది, మ్యాటర్ ఏంటంటే విజయనగరం దాటాక భువనేశ్వర్ దాకా మధ్యలో ఎక్కడ కూడా మన ట్రైన్కి అయితే స్టాప్ ఉండదు. ఇదే క్రూజింగ్ స్పీడ్లో అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పెరుగుతుంది తగ్గుతుంది. ఇప్పుడు దాకా ఒక క్రూజింగ్ స్పీడు, జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో అయితే క్రూజింగ్ స్పీడ్ చూసారా ఎలా పెరిగిందో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెజ్ కట్లెట్ అయితే తీసుకున్నాను, 40 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు అనమాట. పోహా అడిగాను, పోహా లేదంట, ఉప్మా బ్రెడ్ ఆమ్లెట్ ఉందన్నాడు. కట్లెట్ అయితే టేస్ట్ చేద్దామని ఇది తీసుకున్నాను. బరంపురం స్టేషన్ అయితే ఇప్పుడు స్కిప్ చేస్తున్నాం మనం. ఈ స్టేషన్ కోడ్ వచ్చి BAM. స్కిప్ చేస్తున్నాం అనుకున్నాను కానీ టెక్నికల్ హాల్ట్ అనుకుంటే ఏదో సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది, అందుకే ఆగింది ట్రైన్. 2 బ్లెడ్ స్లైస్లు, 2 కట్లెట్లు ఇచ్చారు. టేస్ట్ వచ్చి యావరేజ్ ఉంది. బరంపురం నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్ రైజ్. టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అయితే అవుతుంది. బాలుగావ్ స్టేషన్లో అయితే మన ట్రైన్ ఆగింది. ఇక్కడ కూడా అఫీషియల్ స్టాప్ లేదు, మేబీ ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం వచ్చి అనుకుంటే ఇక్కడ ఆగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 బాలుగావ్. లోపల ఏసీ మటుకు సూపర్ సూపర్ చిల్డ్ ఉంది. అసలు మన ట్రైన్ హంసఫర్ ఏదైతే ఉందో తిరుపతి నుంచి హౌరా వరకు మొత్తం 13 స్టేషన్లు అయితే టచ్ చేస్తుందండి, ఇంక్లూడింగ్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు. అండ్ అలాగే 1620 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. బాలుగావ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, సిగ్నల్ క్లియర్ అయిపోయింది. అప్రాక్సిమేట్గా 11:00 గివెన్ టైం ప్రకారం మనం భువనేశ్వర్ అయితే చేరుకోవాలి. ఏ టైంకి వెళ్తామో చూద్దాం. మనం అయితే ఒక ట్రైన్ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, హౌరా సికింద్రాబాద్ మన్మాడ్. ఏ ట్రైన్ తెలుసా, గెస్ చేయండి. ఫలక్నామాన్ అయితే ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం అయితే కుదా రోడ్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం అనమాట. మనం అవుటర్లో అయితే ఉన్నాం, మన ట్రైన్ అయితే కుదా రోడ్లో ఆగదు, బట్ ఫలక్నామా అయితే ఆగుద్ది. కుర్దా రోడ్ ఉంది కదా, ఇది వచ్చేసి డివిజన్ అనమాట. మనకి వాల్దేరు డివిజన్ ఎలాగా అలాగా. 2 ట్రైన్లకి ర్యాంపేజ్, అసలు తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నారు. అది ర్యాంపేజ్ ఇక్కడ అయిపోయింది. మా ట్రైన్ ఆపేశాడు, ఫలక్నామాని పంపించేస్తున్నారు. మనకు ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కృదా రోడ్. మనకు వచ్చేసి ICF చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదండి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలలో అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యి. ఫలక్నామా వెళ్ళిన 4 నిమిషాలకి అయితే మా ట్రైన్ అయితే వదిలేడు కృదా రోడ్ నుంచి. టైం అయితే చూడండి 10:51 అయితే అవుతుంది. 11:00 ఎగ్జాక్ట్ గా మనం భువనేశ్వర్ అయితే చేరుకోవాలి. నాకు తెలిసి భువనేశ్వర్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు భువనేశ్వర్. 10:52 అయింది, మనమైతే భువనేశ్వర్కి వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది మన ట్రైన్. ప్లాట్ఫామ్ ఇట్ సైడ్ ఉంది. 8 మినిట్స్ ముందుగా అయితే వచ్చాం అనమాట మనం భువనేశ్వర్. అండ్ డిపార్చర్ టైం వచ్చి మనకి 11:10, సో మొత్తం 18 మినిట్స్ అయితే మనం భువనేశ్వర్లో మన ట్రైన్ ఆగుద్ది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ నెంబర్ తెలుసు కదా, 20890. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ మొత్తం 6 ప్లాట్ఫామ్లు అండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చింది.
భువనేశ్వర్లో రోజుకి 202 ట్రైన్లు అయితే హాల్ట్ అవుతాయండి. అలాగే 33 ట్రైన్లు అయితే ఆరిజినేట్ అయితే అండ్ అలాగే టర్మినేట్ కూడా అవుతాయి. భువనేశ్వర్ డివిజన్ వచ్చేసి ఎందులోకి వస్తుంది అంటే కుర్దా రోడ్ డివిజన్ లోకి వస్తుంది. జోన్ వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అండి. గైస్, భువనేశ్వర్ స్టేషన్ కూడా వచ్చి BBS. టైం ఇప్పుడు 11:11 అయితే అవుతుంది. స్టిల్ ఇంకా మనకు సిగ్నల్ రాలేదనుకుంటే ఇంకా ట్రైన్ కదపలేదు. 11:15 అయితే అయింది, మనకైతే సిగ్నల్ వచ్చింది. సో ఇప్పుడు మనం భువనేశ్వర్ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం. భువనేశ్వర్ నుంచి మూవ్ అయ్యాక అప్రాక్సిమేట్గా ఒక 32 to 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక కటక్ అయితే వస్తుంది. గివెన్ టైం ప్రకారం అయితే 42 మినిట్స్ అని ఉంది. అండ్ ఇంకొక విషయం తెలుసా గైస్, ఒడిశా టూరిజం కూడా భారీగా ఖర్చు పెడుతుంది ప్రమోషన్స్కి. అండ్ బై బై భువనేశ్వర్, వెరీ సూన్ మళ్ళీ అయితే కలుద్దాం. ఈరోజు స్టేషన్లో మొత్తానికి మా ట్రైన్ ఉన్నంతసేపు ఒకే ట్రైన్ ఉంది, మిగతా అన్ని గూడ్స్లే ఉన్నాయి. వేరే ట్రైన్ ఏదైనా చూపిద్దా అన్నా కూడా ఏది లేదు. బట్ మన ట్రైన్ కన్నా ముందు అయితే ఫలక్నామా వెళ్ళింది, అదైతే 100% ష్యూర్. సీ యూ సూన్, వెల్కమ్ టు కటక్. కటక్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. మనకి ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్, 11:43కి రావాలి అండ్ అలాగే 11:45కి అయితే డిపార్చర్ అవ్వాలి. గివెన్ టైం కల్లా కొంచెం ముందుగా అయితే మనం వచ్చాం. కటక్ రైల్వే స్టేషన్ మొత్తానికి 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. రోజుకి 176 ట్రైన్లు అయితే హాల్ట్ అవుతాయండి కటక్లో. 10 ట్రైన్లు ఆరిజినేట్ అయితే అండ్ 10 ట్రైన్లు టెర్మినేషన్ అయితే కటక్ రైల్వే స్టేషన్లో. కటక్ స్టేషన్ కోడ్ వచ్చి CTC అండ్ కటక్ జోన్ వచ్చి ఎందులోకి వస్తుంది తెలుసా అండి, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి వస్తుంది, డివిజన్ కుర్దా రోడ్లోకి వస్తుంది. కటక్ నుంచి మన ట్రైన్ బయలుదేరాల్సిన టైం అయితే వచ్చింది. వెరీ సూన్ వితిన్ మినిట్స్లో అయితే బయలుదేరిపోతాం, మినిట్స్ కంటే సెకండ్స్లో అయితే బయలుదేరిపోతాం. కటక్ నుంచి బయలుదేరక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది ఎక్కడంటే భద్రక్. అప్రాక్సిమేట్గా కటక్ నుంచి భద్రక్ 115 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అటు సైడ్ అంతా కూడా గూడ్స్ ట్రైన్లే, వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి. కటక్ నుంచి మనం 3 నిమిషాలు లేటుగా అయితే బయలుదేరాం. బాయ్ బాయ్ కటక్. కటక్ సిటీకి అటేపు ఇటేపు కూడా మహానది ఉంటుందన్నమాట. అటేపుది క్రాస్ చేస్తాం, ఇటేపుది అయితే క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు లంచ్కి అయితే ఎగ్ బిర్యానీ తీసుకున్నాను, 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ప్యాకెట్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఇది. సో 2 ఎగ్స్ అయితే ఇచ్చారు, బిర్యానీ రైస్ మీద కర్రీ వేసారు అనమాట. కాకపోతే దీని నేను బిర్యానీ రైస్ అన్ను, సో ఫ్లేవర్డ్ రైస్ అని చెప్తాను నేను. మీకు హైలైట్ విషయం చెప్తాను చూడండి, నేను రైలు యాత్రిలో చూశాను అనమాట ఎక్కడెక్కడ ఆగుద్ది ఏంటి అనేది. భద్రక్ కటక్ తర్వాత భద్రక్లో ఆగుద్ది అని వచ్చింది, కాకపోతే ఈ ట్రైన్కి అయితే భద్రక్లో స్టాప్ లేదు. కటక్ తర్వాత డైరెక్ట్ ఇంకా కరక్పూర్ అండి, అంటే ఒరిస్సాలో స్టాపులన్నీ అయిపోయి మనం ఇంకా వెస్ట్ బెంగాల్కి అయితే వెళ్ళిపోతాం. షాక్ అంటే షాక్ అయిపోయింది నేను, ఏంటి అసలు ఆగట్లేదు ఏంటి ట్రైన్ అనుకున్నాను నేను. మా ట్రైన్ భద్రక్లో ఆపలేదు కానీ భద్రక్ టు బాలసోర్ మధ్యలో అయితే చాలా సార్లు అయితే ఆపేస్తున్నాడు. అఫ్కోర్స్ బాలసోర్లో కూడా అఫీషియల్ స్టాప్ లేదనుకోండి, మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, అందుకే అన్నిసార్లు ఆపేస్తున్నారు. హంసఫర్ ర్యాంపేజ్ చూసారా, 131 హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ ఇప్పుడు దాకా అండ్ ఆన్ అండ్ యావరేజ్ 129-130 కిలోమీటర్స్ పర్ అవర్ టైంలో అయితే క్రూజింగ్ స్పీడ్ కొడుతున్నారు. భద్రక్ టు కరక్పూర్ వెళ్ళే రూట్లో అయితే ఈ క్రూజింగ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం సిగ్నల్ ఫ్రీ ఉన్నట్టు ఉంది, కొట్టి పడేస్తున్నారు అసలు. సో గైస్, మనం అయితే ఇప్పుడు బాలసోర్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. స్కిప్ చేస్తున్నావా లేదంటే ఆగుద్దా? ఆగింది ఆగింది, బట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఆగలేదు, మధ్య ట్రాక్ పైన అయితే ఆగింది అనమాట. కానీ స్పీడ్ ర్యాంపేజ్ కొట్టి పడేస్తున్నాడు అండ్ అక్కడక్కడ అయితే ఇలాగ ఆపేస్తున్నారు కూడా. బాలసోర్ స్టేషన్లో ఆగింది అనుకున్నాం కదా, ట్రాక్ పైన ఆగింది, ట్రాక్ పైన ఆగి అలా కొట్టేస్తున్నారు అనమాట. జస్ట్ ఒక 1 మినిట్ అయితే ఆగింది సిగ్నల్ క్లియరెన్స్ గురించి అంతే.
వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. ఈ విషయం ఇందాక ఎప్పుడో చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఆల్మోస్ట్ మనం కరక్పూర్ దగ్గరగా అయితే వచ్చాం, అవుటర్లో ఉన్నానని చెప్తాను నేను. ఒక 2-3 మినిట్స్లో అయితే మనం కరక్పూర్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్ గివెన్ టైం ప్రకారం 4:10కి అయితే వెళ్ళాలి, ఇప్పుడు 4:12 అయితే అయ్యింది. అక్కడ చూడండి హోమ్ కాలింగ్ సిగ్నల్ అయితే లేదు, ఇప్పుడు పడింది హోమ్ కాలింగ్ సిగ్నల్. స్టార్ట్ అవుద్ది మన ట్రైన్. ఇప్పుడు కరక్పూర్ స్టేషన్ కూడా ఏంటంటే కేజీపీ. కరక్పూర్ వచ్చి వెస్ట్ బెంగాల్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ జంక్షన్ కూడా అండి. తిరుపతి నుంచి మన ట్రైన్ బయలుదేరాక కరక్పూర్ వరకు అప్రాక్సిమేట్గా 1502 కిలోమీటర్లు అయితే మన ట్రైన్ కవర్ చేసింది. హంసఫర్ ఎక్స్ప్రెస్ వచ్చి వీక్లీ ట్రైన్ అని చెప్పాను కదా, ఆదివారం పొద్దున్న తిరుపతిలో బయలుదేరుతుంది, సోమవారం సాయంత్రం మనకి హౌరాకు వచ్చి చేరుకుంటుంది అనమాట. మొత్తం 26 గంటల సమయం పడుతుంది సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ చేరుకునే వరకు. వెల్కమ్ టు కరక్పూర్ జంక్షన్. ఇట్ సైడ్ స్టేషన్ ఏదో రెనోవేషన్ చేస్తున్నట్టు ఉన్నారు. కరక్పూర్లో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. మన ట్రైన్ అయితే లేట్గా వచ్చిందనే చెప్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి అయితే వచ్చాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 7, ప్లాట్ఫామ్ నెంబర్ 8. లోకల్ ట్రైన్ కరక్పూర్ హౌరా. సో ఈ ట్రైన్ ఇప్పుడు హౌరా అయితే వెళ్తుంది. మొత్తం కరక్పూర్లో రోజుకి 203 ట్రైన్లు అయితే హాల్ట్ అయితే, రోజు కరక్పూర్ స్టేషన్ నుంచి 18 ట్రైన్లు అయితే ఆరిజినేట్ అయితే అండ్ అలాగే 18 ట్రైన్లు టెర్మినేట్ అవుతాయండి. కరక్పూర్ జోన్ వచ్చి సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లోకి అయితే వస్తుంది, డివిజన్ కరక్పూర్. హౌరా వెళ్ళాల్సిన లోకల్ ట్రైన్ అయితే పంపించారు, దీని తర్వాత మన ట్రైన్ అయితే పంపిస్తారు అనుకుంటా. ఏమైందో తెలియదు కానీ కరక్పూర్లో 25 నిమిషాల నుంచి ఆపేశారండి ట్రైన్. మొత్తానికి కదిలిందబ్బా. కరక్పూర్ నుంచి బయలుదేరాక ఇంకా డైరెక్ట్ మన ట్రైన్ ఆగేది హౌరాలో. హౌరాలో మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు హౌరా. హౌరా వచ్చినప్పటికి ఎంత అయిందో చూడండి, 6:52 అయితే అయ్యింది. ఆఫ్ కోర్స్ 6:50కి వచ్చాం అనుకోండి, 20 మినిట్స్ లేట్గా అయితే హౌరాకి వచ్చాం. సో ట్రైన్ గురించి ఏం చెప్పాలండి, ర్యాంపేజ్ అంటే ర్యాంపేజ్. వీడొక బీస్ట్ తెలుసా అండి. సిగ్నల్ ఇష్యూ వల్ల ఆగింది, కానీ సిగ్నల్ కానీ క్లియర్ ఉంటే మటుకు దుమ్ము దులిపేస్తాడండి. అసలు మామూలు ట్రైన్ కాదు హంసఫర్, బీస్ట్ అంటే బీస్ట్. కానీ మెయింటెనెన్సే బాగాలేదండి లోపల. మెయింటెనెన్స్ అయితే అస్సలు నేను 20 మార్క్స్ వేస్తాను 100కి అండి, అలా ఉంది. నో మెయింటెనెన్స్ ఎట్ ఆల్. ప్లాట్ఫామ్ నెంబర్ 20 నెంబర్కి వచ్చామన్నమాట మనం. అండ్ గైస్ నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చి 1470 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్తో పడింది. నేను అయితే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హౌరా. మళ్ళీ వెరీ సూన్ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.